దుబాక ప్రజలకు విజ్ఞప్తి. జరగబోయే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ముఖ్యంగా బీజేపీ రఘునందన్ రావు హరీష్ రావు గారు కలిసి ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిండ్రు. చెర్పు శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ లో చేరబోతున్నారని అక్కడి ఓటర్లను గందరగోళం చేయడానికి ఇది 100% తప్పుడు వార్త. వాళ్ల యాజమాన్యాలకు సంబంధించిన టీవీ పేరు మీద సోషల్ మీడియాలో తను పార్టీ మారుతున్నట్టు కేసీఆర్ సన్నిహితులను కలిసినట్టు ఏదైతే వార్తలు వస్తున్నాయో కేవలం ఓటర్లను గందరగోళం చేయడానికి, కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి రెండు రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి. ఎవరు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దు. నిక్కచ్చిగా నికార్సుగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. చెర్పు ముత్తంరెడ్డి గారి కుమారుడు చెర్పు శ్రీనివాసరెడ్డి అక్కడ ప్రజల కండగా ఉంటాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ ని ఏదైతే ప్రజలకు తీసుకొస్తున్నారో వీళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్ కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ కు రిటర్నింగ్ ఆఫీసరే ఫిర్యాదు చేయాలి. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.